జేకేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనిషి తినే ఆహారం రుచి చూడాలంటే నాలుక కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల నాలుక అప్పుడప్పుడు కాలుతూ ఉంటుంది. మరి అలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జేకేటీవీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వేడివేడిగా కాఫీ టీ తాగిన ఏదైనా తిన్నా నాలుక కాలడం సాధారణం. ఒక్కసారిగా వేడి పదార్థాలు నాలుకపై పడడం వల్ల ఇలాంటి జలదరింపు ఉంటుంది. ఇష్టమైన ఆహారం కనబడినప్పుడు వేడి గురించి మర్చిపోయి ఇలా నోట్లో పెట్టుకుంటారు. దీని వల్ల ఒక్కసారిగా నాలుక కాలి చిన్నగా మంట అనిపించి పొక్కులు ఏర్పడతాయి. ఇలా జరిగాక కొంతమందికి 2-3 రోజులకి పరిస్థితి మామూలుగా వస్తే మరి కొంతమందికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా వెంటనే సమస్యని పరిష్కరించుకోవచ్చు. చల్లగా తినండి. కాలిన మంట నుంచి ఉపశమనానికి చల్లని పదార్థాలు తినడం మంచిది. ఐస్ క్యూబ్స్ తీసుకుని నోట్లో పెట్టుకుంటూ నవలవచ్చు. దీనివల్ల చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చల్లని నీరు కూడా తాగొచ్చు. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు రంగు రుచి పోషకాలని అందిస్తుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను నాలుక మంటని తగ్గిస్తుంది. మరి ఎలా తీసుకోవాలంటే 1-2 టేబుల్ స్పూన్ల పాలు 1/2 టీ స్పూన్ తేనె కలిపి తీసుకుని పేస్ట్ చేయండి. మీ వేలుతో ఈ పేస్ట్ ని నాలుకపై రాయండి. 10 నిమిషాల తర్వాత అలానే ఉంచి మీ నోటిని క్లీన్ చేసుకోండి. ఇలా తినొద్దు. కొన్ని ఆహారాలు డ్రింక్స్ వేడిగా ఉన్నప్పుడు తీసుకోవద్దు. నాలుక కాలినప్పుడు మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే అలాంటి సమయంలో స్పైసీ ఫుడ్, వేడి డ్రింక్స్, ఫుడ్స్, ఆల్కహాల్కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు జేకేటీవీ. సబ్స్క్రైబ్ టు జేకేటీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకేటీవీ. సబ్స్క్రైబ్ టు జేకేటీవీ. హాయ్ అందరికి నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకేటీవీ. అందరికి నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకేటీవీ.